సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్ ప్రాంతాలలో ముషీరాబాద్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయంలో, పద్మారావు నగర్ పోల్పాల్ హనుమాన్ దేవాలయం ఆలయంలో రైల్ కళా రంగ్ బస్తీ, బోయగూడ ఐడిహెచ్ కాలనీతో పాటు అరుణ్ జ్యోతి కాలనీ, బండ మైసమ్మ నగర్ ప్రాంతాలలో ఘనంగా శ్రీరామ భక్త మండలి దేవాదాయ శాఖ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కమనీయమైన పూల అలంకరణ, విద్యుత్ దీపాల అలంకరణతో అంబరాన్ని అంటిన సంబరాలుగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ సంప్రదాయ బద్ధంగా మేళతాళాలతో బాజా భజంత్రీలు పురోహితుల వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా వేల మంది భక్తులతో సమక్షంలో మూడు ముళ్ళు వేసిన రామయ్య, ప్రతి ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు, కళ్యాణ మండపాలు జై శ్రీరామ్ నాదాలతో ఒకటైన సీతారామ దంపతులు, శ్రీరామ రసం బెల్లం పానకం కోసం క్యూ కట్టిన భక్తులు, ప్రత్యేక ఏర్పాట్లుగా సాయంకాలం నూతన దంపతులైన సీతారాములకు పల్లకి సేవ ఊరేగింపు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దేవాలయం సాయంత్రం పల్లకి సేవ ఉంటుంది. ముషీరాబాద్ బోలక్పూర్ వీధుల గుండా దాదాపు 3 కిలోమీటర్లు స్వామివారు విహరిస్తారు. రేపు సాయంత్రం రథాంగ హోమం మరియు రథోత్సవం జరుగుతుంది. చాలా అత్యద్భుతంగా కన్నుల పండుగ ఉంటుంది. అందరు కూడా చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు.